తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి సకాలంలో అనుకున్న పనులు చేయలేకపోయినా అన్న ఆందోళన అర్థంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి గురువు మంచి యోగంగా ఉంటారు, మంచి గురువు సపోర్టుగానే ఉంటుంది. కానీ వీళ్ళు చేయొచ్చేటప్పటికి కొంచెం నిదానంగా ఉంటుంది. ప్రతి పని కూడా చేద్దాంలే తర్వాత ఆలోచిద్దాం అనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ విద్యార్థులు చదువులు ప్రేకరహిస్తారు, చదువుల్లో బాగా రాణిస్తారు. విదేశాలు వెళ్ళాలని వాళ్ళని కూడా ప్రయత్నం చేయండి. విదేశాలు వెళ్ళటానికి కూడా ఆస్కారం ఉంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. టైము బాగుంది కదా అని ఆ టైం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. టైము దాటిపోతే మళ్ళీ మనం అనుకున్న పని ఏం సాధించడం. అదే ప్రతిదానికి కూడా టైంను చూసుకుంటూ మనం ముందుకు నడవాలి. తొందరగా పనులు చేసేసుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలి. ఎందుకంటే అదృష్టం తలుపు తడుతుంటా, ఆ తలుపు తట్టిన అదృష్టాన్ని మనం చేపట్టుకోవాలి. పట్టుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనం ముందుకే ఉండం. మనం ఒక పని చేసిన గోల్ రీచ్ అవ్వాలి, ఈ రేచేదాకా మనం కష్టపడాలనే ఆలోచన ఉండేదే. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. అంత పైకి వెళ్ళిపోతారు, పైకి మంచి పొజిషన్స్కి వెళ్ళిపోతారు, మంచి యోగంగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ వీళ్ళు దయ కార్యక్రమాలు బాగా పాల్గొంటారు, దహనమాలు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడ్డప్పటికి కూడా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మలుచుకోవాలి. పెద్దవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వారసులు అందుకుంటారు, సంఘంలో మంచి వ్యక్తులు గడుస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది, సమస్యలు అంటూ ఏవి లేవు. కాబట్టి అన్నీ కూడా ధైర్యంగా ముందుకు నడవండి, అన్ని ఇబ్బందులు తీరిపోతాయి, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళు ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి, లేకుంటే ప్రతి నెల మాసరాత్రి నాడైనా సరే స్వామివారికి అభిషేకం చేయించండి. పంచామృత అభిషేకం చేయించినట్లయితే, అది కూడా ప్రదోషకాలలో అభిషేకం చేయించినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు.